సైలెంట్ ప్లీజ్. ఒకసారిగా మీరు కూడా ప్రెస్ కార్ పెట్టినప్పుడు నేను ఎమ్మెల్యేస్ అక్కడ కూర్చున్నారని చెప్పారు. మీకు ఇద్దరు అయితే పర్లేదు, ఏడాది నేను మంది పెట్టి ఏం మాట్లాడతాం, ఎంత మాట్లాడతాం. మీడియా అంటే మీడియా ఎక్స్క్లూజ్ పెట్టుండాలి. ఊళ్ళో ఉన్నారు మీడియాలో ప్రశాంతంగా చెప్పాలంటే కాదు బాగుంది. తిరుపతి తిరుమల మీడియా తరపున మీకు కృతజ్ఞత ఉన్నారు. సమస్యలు వల్ల ఈరోజు కాదు, మళ్ళీ మాట్లాడదాం. ఈరోజు మీకు ఎవరికి టైం లేదు, నాకు కూడా టైట్ గా ఉంది ప్రోగ్రామ్, మళ్ళీ వస్తాను అప్పుడు మాట్లాడతాను. పర్వాలేదా? ఓకే ప్లీజ్ సైలెన్స్. తమ్ముడు మీ లోగో తప్ప మీ గొడవ తప్ప ఇంక కొట్టేది మీకు. అందరికీ నమస్కారాలు. ఒక హిస్టారికల్ తీర్పు తర్వాత నేను చాలా ఎలక్షన్లు చూశాను, ఎప్పుడు కూడా ఇంత పెద్ద మ్యాండేట్ ఇవ్వలేదు. ఇది ఒక హిస్టారికల్ విక్టరీ. 93% స్ట్రైకింగ్ రేట్ అనేది ఎప్పుడూ జరగలేదు రాష్ట్ర చరిత్రలో, దేశ చరిత్రలో కూడా నాకు గుర్తున్నంత వరకు ఇంత హిస్టారికల్ విక్టరీ ఎప్పుడు రాలేదు. అదే సమయంలో అది అయిన తర్వాత నిన్ననే ప్రమాణ స్వీకారం చేయడం, సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి అమిత్ షా గారు, అదే మరి వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆల్ ఇండియా బీజేపీ పార్టీ అధ్యక్షుడు నడ్డా గారు, ఇలాంటి ప్రముఖులందరూ రావడం, ఆ తర్వాత నేను వెంకటేశ్వర స్వామి ఎప్పుడు కూడా నాకు కులదైవం, నేను ఏ సంకల్పం చేసినా ఒక్క నిమిషం వెంకటేశ్వర స్వామిని తలుచుకొని ఆ సంకల్పం ప్రకారం ముందుకు పోతాను. అదే మరి చిన్నప్పటి నుంచి మీరు చూస్తే ఇదే రోడ్లో మంగాపురం నుంచి చదువుకున్న రోజుల్లో కూడా దేవునికి ముక్కులు తీర్చుకోవడానికి నడిచి వచ్చేవాడు. అక్కడి నుంచి మళ్ళీ ఈ రోడ్లో తిరుపతి వరకు నడిచి ఆ తర్వాత బస్సులో వెళ్ళేవాడు. అదే నా జీవిత ప్రారంభం. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అంచెలంచెలుగా మీరు చూస్తే నేను ఎదగడం, రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం, దేశ రాజకీయాల్లో ఒక పాత్ర పోషించే పరిస్థితి వచ్చింది. 2003 నేను వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించే సాంప్రదాయం బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆ రోజు నేను వచ్చేటప్పుడు క్లేమోర్ మైన్స్, ఆ క్లేమోర్ మైన్స్ చూస్తే ఎవరు కూడా బతకలేరు. అలాంటిది సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి
నన్ను బతికించాడు. దానికి కారణాలు అనేకం కావచ్చు. ఆయన సేవకు నేను వచ్చేటప్పుడు నేను చనిపోతే ఆయన కూడా ఫాదర్ కావచ్చు, లేకపోతే నా వల్ల ఇంకా ఈ రాష్ట్రానికి ఏదో చేయాల్సిన అవసరం ఉంది, ఈ జాతికి ఏదో సేవ చేయాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తించినప్పుడు ప్రాణ భిక్ష పెట్టి ఉండొచ్చు. కానీ ఏదేమైనా మళ్ళీ ఈ విక్టరీ మీరు ఒకసారి చూసినప్పుడు వెంకటేశ్వర స్వామి స్ఫూర్తిగా ఆయన ఆశీస్సులతో నేను ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. ఒకసారి ఇవన్నీ చరిత్రలు. ఎన్టీ రామారావు గారు అన్నదానం పెట్టాడు. అన్నదానం ప్రవేశపెట్టిన తర్వాత దేవాంశ పుట్టినప్పటి నుంచి ఒకరోజు అన్నదాన కార్యక్రమానికి ప్రవేశిస్తున్నాడు. అంటే ఒక మెమరీ మీరు ఒకసారి చూస్తే వాళ్ళ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అన్నదాన కార్యక్రమం పెడితే గ్రాండ్ సన్ ఒకరోజు కాంట్రిబ్యూట్ చేసే పరిస్థితి వచ్చిందంటే ఇది ఒక అరుదైన అనుభవం. అయితే నేను ఎప్పుడు వెంకటేశ్వర స్వామిని ఒకే కోరుకుంటాను. ప్రతిరోజు నేను ఎక్కువ పూజలు చేయను. చాలామందికి నేను పూజలు చేస్తాను లేదు కూడా తెలియదు. కానీ నేను వెంకటేశ్వర స్వామికి పవిత్రమైన మనసుతో నిద్రలేసి బయట వచ్చేటప్పుడు ఒక్క నిమిషం ధ్యానం చేస్తాను, ప్రార్థన చేస్తాను. ఆ ప్రార్థనలో ఒకే విషయం కోరుకుంటాను, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. ఇటీవల కాలంలో మీరు ఆలోచిస్తే నేను చేసే సింపుల్ ప్రేయర్, ప్రపంచంలోని భారతదేశం అగ్రస్థానంలో ఉండాలి, భారతీయుల్లో తెలుగు జాతి అత్యున్నతమైన స్థానంలో ఉండాలి, భారతీయులు ప్రపంచం మొత్తం నెంబర్ 1గా ఉంటే అందులో 30% తెలుగు వాళ్ళు ఉండాలి. అదే సమయంలో నేను వెంకటేశ్వర స్వామి కోరుకునేది సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో సృష్టించిన సంపద పేదవాళ్ళకి వెళ్ళాలి. సంపదగా కొంతమందికి పరిమితం కావడం కాకుండా పేదరికం లేని సమాజం, జీరో పావర్టీ నేషన్, జీరో పావర్టీ స్టేట్, జీరో పావర్టీ డిస్ట్రిక్ట్, ఇవి జరిగినప్పుడు అందరూ కూడా మెరుగైన జీవన ప్రమాణాలతో ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అదే సమయంలో ఆర్థిక అసమానతను తగ్గించాలి. ఒక అతనికి 100,000 కోట్లు, ఒక అతనికి రోజుకు 100 రూపాయలు లేని పరిస్థితి, ఇవన్నీ కూడా ఏ విధంగా సాధ్యమో అని ఆలోచించినప్పుడు ప్రభుత్వం వల్ల సాధ్యం, ప్రభుత్వ విధానాల వల్ల సాధ్యం. ఒకప్పుడు హైదరాబాద్లో నేను ముఖ్యమంత్రి అయినప్పుడు, నేను ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటున్నా, 1.0 95 CBN రూల్, అది 95లో ప్రారంభమైంది. అంతవరకు పరిపాలన అంటే సెక్రటరియట్కే పరిమితమైన పరిపాలన ప్రజల మధ్యలో జరిగింది. అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం, అన్ని ఎలక్షన్లు కూడా తెలుసుకుంటూ వచ్చాం. అదే సమయంలో మీరు చూస్తే ఆ రోజు చేసిన అభివృద్ధి, తర్వాత వచ్చిన ఫలితాలు చూసిన తర్వాత ప్రపంచంలో ఉండే అధినేతలంతా హైదరాబాద్కు రావడం మొదలుపెట్టారు. నేను పిలవలేదు ఇవన్నీ, వాళ్ళే వచ్చారు. ఎందుకంటే ఒక మంచి జరిగితే ప్రపంచం అంతా గుర్తిస్తుంది. ఆ గుర్తింపు ఎవరో తీసుకొచ్చాము, దాని ఫలితాలు ఈరోజు అక్కడ అనుభవిస్తున్నారు. అయితే ఇక్కడ ఎందుకు నేను మళ్ళీ ఇక్కడ రాజకీయానికి వెళ్ళను, అయితే ఇక్కడ నా సంకల్పం ఈరోజు వెంకటేశ్వర స్వామిని కోరుకునేది ఒకటే కోరుకున్నాను. మన భారతదేశానికి ఒక పెద్ద సంపద కుటుంబ వ్యవస్థ. ఇది చాలామందికి అర్థం కాదు, కుటుంబం అంటే ఏమో వస్తుంది అనుకుంటారు. భారతదేశంలో కుటుంబ వ్యవస్థ మీరు చూస్తే ఒక ఎనర్జీ రీఛార్జ్ చేస్తుంది, సెక్యూరిటీ ఇస్తుంది, ఒక ఆనందాన్ని ఇస్తుంది. ఎన్ని కష్టాలు ఉన్నా పంచుకునే భాగస్వాములు ఉంటారు. ఇలాంటివి చూసినప్పుడు మొన్న నేను జైల్లో ఉన్నప్పుడు కూడా నన్ను పూర్తిగా
ఆడుకున్నది కానీ నిలబడింది కానీ మన వ్యవస్థలో కూడా కొన్ని ఉన్నాయి. ఎవరైనా కానీ ఇబ్బందుల్లో ఇలాంటి వచ్చిన జైలు పోయినప్పుడు కుటుంబ సభ్యులకి అలో చేసేవాడు రెండుసార్లు బాధని, లేకపోతే లాయర్ని అలో చేసేవారు. అంటే మన వ్యవస్థలో కూడా ఇవన్నీ ఉన్నాయి. అందుకే వెంకటేశ్వర స్వామి కోరుకునే దీన్ని భారతదేశంలో ఉండే కుటుంబ వ్యవస్థ ప్రపంచానికి ఆదర్శం. వేరే దేశాలైన కుటుంబ వ్యవస్థ ఉండదు. ఇది కొనసాగించే విధంగా, ఈ వారసత్వాన్ని కొనసాగించే విధంగా వెంకటేశ్వర స్వామి కూడా ఆశీర్వదించారు ప్రతి ఒక్కరికి. రెండోది, వెంకటేశ్వర స్వామిని చూస్తేనే కలియుగ దేవుడు. మా ఇంటి విలువెలుపు ఎప్పుడు కూడా నేను సాటర్డే అయితే బ్రహ్మోత్సవాలు వచ్చిన సీజన్లో ఒక్క పొద్దు నుండి నిష్టతో పూజలు చేసిన తర్వాతనే మధ్యాహ్నం భోజనం చేసేవాళ్ళం. ఆ సాంప్రదాయం చిత్తూరు జిల్లాలో చాలా కుటుంబాల్లో ఉంది. అందుకే వెంకటేశ్వర స్వామి దేవాలయాలు ప్రపంచం మొత్తం ఎంతవరకు వీలైతే అంతవరకు ప్రమోట్ చేయాలని. ఎందుకంటే తెలుగు జాతి కూడా ప్రపంచం మొత్తం వెళ్ళింది, భారతీయులు కూడా వెళ్ళారు. ప్రతి ఒక్కరూ ఒకే కోరుకుంటారు. జీవితంలో ఒక్కొక్కరు కోరుకుంటుంది. ఎవరైతే క్రిస్టియన్స్ ఉంటారో వాళ్ళంతా జెరూసలేం వెళ్తారు, ముస్లిమ్స్ అంతా మక్కా వెళ్తారు. కలియుగ దేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని ఒకసారైనా కలవాలి, చూడాలి, బ్లెస్సింగ్స్ తీసుకోవాలనుకుంటారు. ఎన్నిసార్లు వచ్చినా మళ్ళీ రావాలి రావాలి అనే ఉద్దేశం ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇది స్వచ్ఛందంగా ఒక వెంకటేశ్వర స్వామి టీటీడీ ఒకటే కాకుండా అందరూ కూడా వచ్చి ఎక్కడికక్కడ శ్రద్ధ చూపించి ఇప్పటికే ప్రారంభమైంది. ఇది ఉద్యమంగా చేసి ఇండియాలోనే కాకుండా ప్రపంచం మొత్తం వెంకటేశ్వర స్వామి దేవాలయాలు నిర్మించి తద్వారా వెంకటేశ్వర ఆశీస్సులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి కూడా నాంది పలుకుతాం. అయితే ఇక్కడ నేను కోరుకునేది ఒకటి ఉంది. ప్రపంచం మొత్తం తెలుగు ఇండియన్స్ బాగుండాలి, దాంట్లో అగ్రస్థానంలో తెలుగు జాతి ఉండాలి. నేను అక్కడ రాయడంలో కూడా ఇదే రాస్తా ఉంటాను. ఇప్పుడు మీరు చూస్తే నేను రాసేది ఇండియన్స్ నెంబర్ 1గా ఉన్నప్పుడు 30-35% తెలుగు వారు ఉండాలి, తెలుగు జాతి ఉండాలి, అదే తెలుగుదేశం పార్టీ, అదే మా నాయకుడి కళ. అదే సమయంలో పేదరికం లేని సమాజాన్ని స్థాపించడం కోసం జీరో పావర్టీ ధ్యేయంగా పనిచేయడానికి అను నిత్యం నన్ను ఆశీర్వదించమని, శక్తిని సామర్థ్యాన్ని ఇవ్వమని, ప్రజల సహకారం కూడా ఇవ్వమని కోరినారు. అదే మరి ఆర్థిక అసమానతలు తగ్గించే విధంగా ఫస్ట్ ఒకప్పుడు మీరు చూస్తే సంపద లేనప్పుడు, సంపద సృష్టించడం తెలియనప్పుడు ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ నేనే ప్రారంభించాను వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో. అందుకే మీరు ఈరోజు రోడ్లు చూస్తే బ్రహ్మాండమైన రోడ్లు వచ్చాయి. రాష్ట్ర రోడ్లు అన్ని పోయినాయి కానీ నేషనల్ హైవేస్ వచ్చినప్పుడు ఫస్ట్ రోడ్ నేషనల్ హైవే వేసి రోడ్ గుర్తుపెట్టుకోవాలి, చెన్నై టు నెల్లూరు. అది ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. అది సక్సెస్ అయిన తర్వాత వాజ్పేయి గారు దేశం మొత్తం గోల్డెన్ కోఆర్డినేటర్ రోడ్లు వచ్చింది. ఇప్పుడు జిల్లా రోడ్లు వచ్చి అన్ని అయిపోయినాయి. ఫస్ట్ టెలిఫోన్ మీరు అందరూ ఫోన్లు పట్టుకొని ఉన్నారు. ఒకప్పుడు ఫోన్ అన్నం పెడుతుందా అన్నారు, ఇప్పుడు ఫోన్ లేకపోతే బతికే పరిస్థితి లేదు. అది ఒక నిత్యావసర వస్తువు అయిపోయింది. అది నిత్యావసర వస్తువే కాదు, పెద్ద ఒక వెపన్ అయిపోయింది, ఒక ఆయుధం. ఎక్కడున్నా మీరు వర్చువల్ వర్కింగ్ కోసం ప్రపంచంలో ఎక్కడున్నా అన్ని పనులు అయిపోయే పరిస్థితి వచ్చింది నాలెడ్జ్ కారణంగా. అందుకని ఈ రెండు కూడా సాధ్యం. ఆ సాధ్యం కావాలంటే వెల్త్ క్రియేట్ కావడం కాదు, సంపద సృష్టించడం కాదు, ఆ సంపద పేదవాళ్ళకి ఇచ్చే కార్యక్రమం శ్రీకారం చుట్టాలి. అయితే ఈ 5 సంవత్సరాలు పరిపాలన తిరుమల తిరుపతి దేవస్థానంతోనే ప్రారంభం కావాలి. ప్రక్షాళన ప్రసాద లేకపోతే పరిశుభ్రత అన్నిటికీ తిరోధకాలు చేశారు. కదా నేను వస్తే పరదా కట్టే పరిస్థితి ఇంకా హ్యాంగ్ ఓవర్ పోతుంది. పరదా కట్టేస్తున్నారు అంటే అలవాటు అయిపోయింది.
రెండు మనుషులు వస్తే వాళ్ళకి హ్యాండిల్ చేయడం తెలియడం లేదు. మనుషులు వస్తే హ్యాండిల్ చేయడం తెలియదు కాబట్టి కర్ఫ్యూ పెట్టేయడం. కర్ఫ్యూ పెట్టేస్తే ఎవరు రారు, ఇంక నేనే వెళ్ళిపోవచ్చు, నేనే వచ్చేయచ్చు అనమాట. ఎలాంటి కల్చర్స్ అంతా చూస్తే చాలా బాధ వేస్తున్నాయి. అదే మరి పెద్ద ఎత్తున ఒకతనం జరిగాయి. ఎప్పుడు కూడా కక్ష సాధింపు చర్య ఉండకూడదు, కానీ తప్పులు చేసిన వాళ్ళు కూడా ప్రక్షాళన చేయకపోతే వెంకటేశ్వర స్వామి కూడా సహకరించడం. దేవుడు కూడా చెప్పింది అదే, మంచి వాళ్ళని కాపాడుకోవాలి, చెడు వ్యక్తుల్ని శిక్షించాలి, సమాజాన్ని కాపాడాలి. అందుకే ఈరోజు నేను మరి చెప్తున్నా, ఈరోజు నేను చేసిన సంకల్పం ఇది. నా జీవితంలో మా కుటుంబానికి నేను ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే 35 ఏళ్ళ మునిపి నేను ఒక చిన్న బిజినెస్ వాళ్ళకి పెట్టి రాజకీయాలపైన మీరు ఆధారపడకూడదు, ఆ రోజు అంటే మా మిస్సెస్సే కాకుండా తర్వాత మా సన్ను కానీ మా కోడలు కానీ మా మనవడు కానీ ఎవ్వరు ఆధారపడకుండా ఆ రోజు ఒక చిన్న బిజినెస్ వాళ్ళకి ఇచ్చాను. వాళ్ళు బాగానే చేసుకుంటున్నారు కాబట్టి నేను వాళ్ళకు కాదు చేయాల్సింది. అయితే వాళ్ళకి టైం ఇవ్వాలి. నా జీవితంలో నేను చేసిన ప్రేమకి త్వర టైం కూడా ఇవ్వలేదు, కొద్దిగా టైం ఇవ్వాలి కుటుంబానికి కూడా. అదే సమయంలో ఈ ప్రజలకు నేను రుణం. నిన్న జరిగిన ఎన్నికల గురించి చూస్తే ఎవ్వరికీ నమ్మకం లేదు, భయపడ్డారు. కానీ నాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది, ప్రజల మీద అపారమైన గౌరవం ఉంది. నేను ఒకే మాట చెప్తాను, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. తెలుగువారు ప్రపంచంలో ఎక్కడున్నా వచ్చి మీ బాధ్యత మీరు నిర్వహించమని చెప్పాను. ఆ బాధ్యత వాళ్ళు నిర్వహించారు, వాళ్ళు నిలిచారు, ప్రజలు గెలిచారు, రాష్ట్రాలు నిలబెట్టారు. వాళ్ళని మేము గౌరవించాలి. ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టా. నేను ఏ ఒక్కరి వ్యక్తిని కాదు వెంకటేశ్వర స్వామి సమక్షంలో చెప్తున్నా, నేను అందరి వాటిని. 5 కోట్ల ప్రజల మనిషిని నేను, 5 కోట్ల ప్రజలకు సంబంధించిన వ్యక్తిని. అయితే ఇక్కడ పనిచేసినప్పుడు రకరకాల మీడియా ఉన్నారు, మీరు ఒక పని చేశారు. కొంతమంది అయితే ప్రజాస్వామ్యం కోసం పోరాడి నిద్రపోని రాత్రులు కోర్టు చుట్టూ తిరిగే పరిస్థితి, మీ మనోభావాలు వాస్తవాలను కూడా చెప్పలేని దుస్థితి మీరు అనుభవించారు. రాజకీయ పార్టీ నాయకులు, రాజకీయ పార్టీ కార్యకర్తలు విపరీతమైన క్షోభ అనుభవించారు. సాటర్డే వస్తే ఎక్కడ ప్రొక్లేన్ వస్తుందో, లేకపోతే ఎక్కడ 41 కేసులు పెట్టి అరెస్ట్ చేసేస్తారని అందరూ భయపడిన రోజులు, నిద్ర లేని రోజులు. ఇప్పుడు ఎక్కడ చెట్లు నరికే పని లేదు, అర్థాలు కట్టే పరిస్థితి లేదు, లేకపోతే బ్రొక్లేన్ పంపించే పరిస్థితి లేదు. కానీ ప్రజాపాలన స్టార్ట్ అయింది. ఈ రోజుటి నుంచి అయితే మళ్ళీ చెప్తున్నా, ఇంకొక పక్కన ఉద్యోగస్తులు కూడా నిన్నటి చాలా ఇబ్బంది పడ్డారు, ఇంకొక పక్కన సోషల్ యాక్టివిస్టులు ఇబ్బంది పడ్డారు, ప్రజలు కూడా మాకు ఇది అన్యాయం జరిగిందని చెప్పుకోలేని పరిస్థితిలో ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారు. ఒకరిని కాదు, అన్ని వర్గాలు ఇబ్బంది పడ్డారు. కానీ ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని నా మీద హోప్ పెట్టుకున్నాను. ఆ హోప్ని నేను నిరూపించుకోవాలి. ఏ వర్గంలో ఇబ్బంది పడ్డారో నష్టపోయారో అందరూ నిర్ణయం చేయాలి. ఈ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నా, తద్వారా రాష్ట్రంలో ఉండే ప్రజలు ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా, ఇది ప్రారంభం మాత్రం. జరిగిన నష్టం అపారం. 5 సంవత్సరాలు జరిగిన నష్టం 30 సంవత్సరాలు రాష్ట్రం వెనుకబడిపోయింది. ఇది తిరిగి పునర్నిర్మాణం చేసుకోవాలి. భగవంతుడు ఆ శక్తి తెలుగుదేశానికి ఇచ్చాడు. అందుకే నేను ఎక్కడ రాగద్వేషాలు లేవు. అదే సమయంలో ప్రజలను కూడా కోరుతున్నాం, ఓట్లు వేసాం మా బాధ్యత అయిపోయిందని కాకుండా అనునిత్యం మమ్మల్ని నడిపించండి, ఆశీర్వదించండి, ప్రభుత్వంలో భాగస్వాములు కండి. అప్పుడే ఈ చైతన్యంతో ఈరోజు నాకు చాలాసార్లు మీకు చెప్పాను, 2047 భారతదేశం
ప్రపంచంలో నెంబర్ వన్ ఆర్ నెంబర్ టూలో ఉంటుంది. అదే సమయంలో ప్రపంచంలోనే భారతీయులు నెంబర్ వన్ స్థానంలో ఉంటారు. ఇప్పుడు వాళ్ళు ఉండేది గ్లోబల్ సిటిజన్స్, హైయెస్ట్ పర్ క్యాపిట ఇన్కమ్ వాళ్ళకే వస్తూ ఉంది. ఏ దేశానికి పోయినా, అమెరికాకు పోయినా, ఆస్ట్రేలియాకు పోయినా, ఆఫ్రికాకు పోయినా, స్విట్జర్లాండ్కి పోయినా, ఎక్కడైనా ఒక పాష్ లొకాలిటీ ఉంటే అక్కడికి పోతే అక్కడ ఇండియన్ ఉంటాడు, అందులో 30% తెలుగు వాళ్ళు ఉంటారు. అంటే ఎన్ని 20 సంవత్సరాల్లో 25 ఏళ్ళలో సాధించాం. ఇది సాధించామంటే ఆ రోజు భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత టెక్నాలజీని అందిపుచ్చుకున్నాం, ఐటీని అందిపుచ్చుకున్నాం. అందిపుచ్చుకున్న తర్వాత అంచెలంచెలుగా ముందుకు పోయి ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు వచ్చేసే పరిస్థితికి వచ్చా భారతీయులు మనది బెస్ట్ ఆంటర్ప్రినర్స్గా తయారయ్యారు. అదే సమయంలో మీరు చూస్తే రాబోయే రోజుల్లో కార్పొరేట్ గవర్నెన్స్, పబ్లిక్ గవర్నెన్స్లో భారతీయులు పెద్దగా రాణిస్తారు. సర్వీస్ ఎకానమీలో భారతీయుల యొక్క సేవలు ప్రపంచానికి అవసరం. ప్రపంచం మొత్తం కూడా యాక్సెప్ట్ చేసే ఓన్లీ వన్ కమ్యూనిటీ ఇండియన్ కమ్యూనిటీ, అందులో అగ్రస్థానంలో తెలుగు జాతి. అందుకే ఇవన్నీ గుర్తుపెట్టుకొని నేను ఒక ఇది పెట్టుకున్నాను. 2047కి నా ఆలోచన, నా విజన్, నా కమిట్మెంట్ తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ వన్గా ఉండాలి. నెంబర్ టూ, పేదరిక నిర్మూలన ఎంత తొందరగా వీలైతే అంతవరకు చేయాలి. 0 పావర్టీ స్టేట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ వన్ రాష్ట్రంగా ఉండాలి. తెలంగాణ రాష్ట్రం కూడా బాగుండాలి. నేను తెలుగు జాతికి పెద్దగా ఉంటాను తప్ప ఒక 50% 30% కాదు. ఫస్ట్ నేను చెప్పాను, నేను ఆ రోజు హైదరాబాద్ అభివృద్ధి చేసినప్పుడు విభజన జరిగినప్పుడు ఒకటే మాట చెప్పాను, విభజన జరిగింది, హైదరాబాద్ తెలంగాణ కడుతుంది. మళ్ళీ నేను కష్టపడి మళ్ళీ ఒక నగరా నిర్మాణం చేయడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసి రుణం తీర్చుకుంటాను వచ్చాను. అదే స్ఫూర్తి అమరావతి, పోలవరం ఈ రెండు ప్రారంభించాను. కానీ దురదృష్టం, రెండు కూడా ఈరోజు పడకేసే పరిస్థితులు వచ్చాయి. అమరావతి విధ్వంసం పాలైంది, పోలవరం ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వవలసిన జీవనాడి గోదావరిలో కలిపేసే పరిస్థితి వచ్చారు. ఈ రెండు కూడా మళ్ళా సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే హైదరాబాద్ నగరం వల్ల తెలంగాణకు ఈరోజు హైయెస్ట్ పర్ క్యాపిట ఇన్కమ్ కానీ మెరుగైన ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చింది. అలాంటి ఎకో సిస్టమ్ క్రియేట్ చేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ బాగు చేసుకుందాం. అందుకే ఈ రెండు ద్వేయాలతో మిగిలినవి చాలా ఉన్నాయి, ఆ విషయాలు నేను ఎప్పటికీ కూడా మాట్లాడతాను. ఈ విషయమే వెంకటేశ్వర స్వామిని కోరుకునింది. నా ఆరోగ్యం, కుటుంబ ఆరోగ్యం, ప్రజల ఆరోగ్యం, కార్యకర్తల ఆరోగ్యం కూడా, ఇప్పుడు ఎన్డీఏ కార్యకర్తల ఆరోగ్యం కూడా బాగుండాలని కోరుకున్నాను. నా సెక్యూరిటీ, మా కుటుంబ సెక్యూరిటీ, కార్యకర్తల సెక్యూరిటీ, ప్రజల సెక్యూరిటీ బాగుండాలని కోరుకున్నాను. మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నేను అనుకున్న సంకల్పాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం వెంకటేశ్వర స్వామిని ఆశీర్వదించమని కోరుకున్నాను. వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం ఒక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. తిరుమల ఒక పవిత్రమైన దివ్యక్షేత్రం. ఈ పవిత్రమైన దివ్యక్షేత్రాన్ని అపవిత్రం చేయడం భావ్యం కాదు. తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాత దర్శనానికి వస్తే వైకుంఠం అంటే మనకు తెలియదు, పుస్తకాలు చదువుతాం. వైకుంఠానికి పోవాలని కోరుకుంటాం చనిపోయిన తర్వాత. ఆ సమయంలో ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే వైకుంఠంలో ఉన్న అనుభూతిని కలుగుతుంది. నేను ఎన్నోసార్లు ఫీల్ అయ్యాను, ఇప్పుడు కూడా ఫీల్ అవుతున్నాను. అందుకే నేను ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని విషయాలు మర్చిపోయి ఒక పవిత్రమైన భావంతో పోవాలి, ఒకే శ్లోగన్ ఉండాలి. 7 కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద తప్ప, ఓం నమో వెంకటేశాయ తప్ప వేరే శ్లోగనే ఉండకూడదు, వేరే వ్యక్తి జ్ఞాపకం రాకూడదు. ఆ పేరుతోనే మొత్తం ప్రశాంతం చేస్తాం. మళ్ళీ భారతదేశం కాకుండా ప్రపంచం మొత్తం
అభినందించే విధంగా ఈ టీడీటీని తీర్థిద్దామని తెలియజేసుకుంటూ మరొకసారి మీ సమస్యలు మళ్ళా సమయం వస్తుంది, నేను ఎప్పటికీ కూడా మాట్లాడతా అన్ని విషయాలు, ఎందుకంటే మళ్ళా నేను లైన్ కూడా క్యాచ్ చేస్తున్నాను. జస్ట్ ఎ కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ సార్. ప్రక్షాళన టీటీడీ నుంచి ప్రారంభమవుతుంది, టీడీపీ గవర్నమెంట్ వచ్చింది స్టేట్ లో, బట్ టీటీడీలో కనిష్ట ది చైర్మన్ హాస్ రిజైన్డ్, బోర్డ్ హాస్ రిజైన్డ్, ఈఓ హాస్ గాన్ ఆన్ లీవ్. కెన్ వి ఎక్స్పెక్ట్ ఎ రీజింగ్ ఆఫ్ కంప్లీట్ టీటీడీ? నో, వాట్ ఐ యామ్ సేయింగ్ ఇస్ ఓన్లీ వన్ డే. నౌ మ్యాట్రిక్స్ మూవీ, yesterday నేను షేరింగ్ చేశాను, వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత ఆయన ఆశీస్సులతో పని ప్రారంభించాలనుకున్నాను. వచ్చాను, ఆ సంకల్పం ఇక్కడ చెప్పాను, ఇక్కడ నుంచి ఎక్కడ ఏ విధంగా పనులు చేస్తాం మీరే చూస్తారు. అవన్నీ సాయంత్రం పెట్టినప్పుడు ఇది డ్రీమ్ ప్రాజెక్టులు రెండు ఉంటాయి సార్, డ్రీమ్ ప్రాజెక్టులు ఉంటాయి సార్. కళ్యాణ విజయవాడ టెంపుల్ ఒకటి దాదాపు 150 కోట్లతో, అది ఒకటే కాదు చాలా ఉన్నాయి. అవినాలి చెరువు మాట్లాడదాం, అవినాలి చెరువు సార్, అన్ని మాట్లాడదాం, అవన్నీ ఉన్నాయి. గతంలో ప్రతిపక్షాలపైన అధికార పార్టీ దాడులు చేస్తుంది, ప్రస్తుతం అధికార పక్షం పైన ప్రతిపక్షాలు మాట్లాడుతారంటావా? అవన్నీ వెంకటేశ్వర టెంపుల్ లో మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరు ఏమంటున్నారంటే నేను మీలో కూడా ఇంకా మైండ్ మారాలి. కొంతమంది దొంగలే దొంగ దొంగ అనేసి అటెన్షన్ డైవర్ట్ చేయాలన్నమాట. అలాంటి వారికి నేను సమాధానం చెప్పట్లేదు. పరిపాలన అంటే ఏంటంటే చేసి చూపించిన వాడిని, ముఠా నాయకులు అని చూపించిన వాడిని, సంఘ విద్రోహ శక్తులు నచ్చి చేసిన వాడిని, రౌడీ అనేవాడు లేకుండా చేసిన వాడిని, కంప్యూటర్ వైలెన్స్ కంట్రోల్ చేశాను, తీవ్రవాదం మీద పోరాడితే నేనే ప్రాణాన్ని ఇచ్చుకున్నాను. అదే మరి రాజకీయ ముసుగులు నేరస్తులు కనిపించారు, విషయం గుర్తుపెట్టుకోండి. నేను ఒకటే చెప్తున్నా, ఎవరైనా సరే నేరాలు చేసి వేరే వాళ్ళ దేశం తప్పించుకోవాలనుకుంటున్నాను. నేను కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఓట్లు అడగడానికి కూడా వీలు లేని పరిస్థితి, ఏది ఎలక్షన్ అప్పుడు కడపప్పుడు నేను ఎప్పుడు రాజకీయం చేయలేదు, అలాంటివన్నీ చూసాం. అది ఒక పీడకలగా మిగిలిపోవాలని కోరుకుంటున్నాను. మీరు మాట్లాడిగారు కాబట్టి చెప్పాను, నేను అది కూడా చెప్పదలుచుకోలేదు. ఇక్కడ ఎవరైనా సరే నేరస్తులు నేరం వేరే వాళ్ళపైన వేయడానికి ముందుగానే ఎల్బి క్రియేట్ చేయడం అలాంటివి మాత్రం నా దగ్గర జరగవు. బీ క్లియర్, ఎవడైనా సరే నేరస్తుల్ని నేరస్తులుగానే చూస్తా, రాజకీయ ముసుగులో కూడా వీళ్ళు నేరాలు చేయాలని మనం కుదరదు. వెంకటేశ్వర స్వామి టెంపుల్ కు వస్తారని కొండెక్కతారని ఏం కనపడాలి మీకు? పవిత్రమైన భావం రావాలి. ఈ పవిత్రమైన భావం రావాలంటే ఇక్కడ అడుగడుగున ఆ పవిత్రమైన భావం రావాలంటే ఆ మూమెంట్ కనపడాలి, క్లీన్ గా ఉండాలి, భోజనం కూడా ప్రసాదం కూడా నీట్గా ఉండాలి, విపరీతమైన రేట్లు పెంచకూడదు. వెంకటేశ్వర స్వామి దగ్గరకు వస్తే దర్శనం బ్లాక్ మార్కెట్లో టికెట్లు అమ్ముకోకూడదు. ఒకప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడికి వస్తే ఎంత క్లీన్గా పరిశుభ్రంగా ఉండేటో చూశారు. నేను కొండ పైన పెద్ద ఎత్తున గ్రీనరీ పెట్టి, పెద్ద ఎత్తున ఔషధాల ప్లాంట్స్ అన్ని పెట్టి ఇక్కడికి వస్తే లైఫ్ పెరగాలని ఆలోచించాను. అలాంటివన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఒక దివ్యక్షేత్రం చేయాలంటే ఆల్ ఆస్పెక్ట్స్లో కాన్సన్ట్రేట్ చేయాలి, అదే చేశాం. ఇక్కడ ఒక దాన్ని ఏమనాలి నాకు అర్థం కాదు, కానీ ఒక వరెస్ట్ ప్లేస్గా తయారు చేయాలంటే ఏ విధంగా తయారు చేయాలో అన్నీ తయారు చేశారు. ఎవరెన్ని మాట్లాడే లెక్కలింతనం వచ్చింది. గంజాయి అన్ని మత ప్రచారం, లేకపోతే లిక్కర్, నాన్ వెజిటేరియన్, విచ్చలవేళితం, ఇష్టానుసారంగా వీడి యొక్క పైడిలకు కేంద్రంగా తయారైపోయింది. వెంకటేశ్వర స్వామిని ఊరూరు తిప్పేశారు, మీరు గుర్తుపెట్టుకోవాలి. దేశంలో ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఉంటుంది. ఆలోచన ఏంటి? వెంకటేశ్వర స్వామి అంటే
ఒక పవిత్రమైన భావం, దేవుని కృప కావాలి. అలాంటిది పెళ్ళిళ్ళు జరిగినా పేరెంటాలు జరిగినా వెంకటేశ్వర స్వామిని తీసుకుపోయి బైబిల్ చేసుకోవడం ఏంటంటే విన్నారా ఎప్పుడన్నా? వాట్ ఇట్ ఈస్ అంటే వెంకటేశ్వర స్వామిని మీ స్వార్థం కోసం అమ్మతారా? ఇష్టానుసారంగా పదవులు ఇచ్చుకుంటారా? మీరు పదవులు ఇచ్చేది ఎందుకు? ఆ పదవి ఇచ్చి ఆ పదవి ద్వారా మీ యొక్క కోర్టు కేసులు ఎవరు మీ పనులు చేసుకోవడానికి ఎక్కడికి పోయారు మీరు? ఏమయ్యారు మీరు? అంటే వెంకటేశ్వర స్వామి నేను ఎన్నోసార్లు చెప్పాను, గుర్తుపెట్టుకోవాలి మీరు మళ్ళీ ఒకసారి. వేరే దేవుళ్ళు నెక్స్ట్ జన్మలో మీ మీద పనిష్మెంట్ ఇస్తారా? కానీ వెంకటేశ్వర స్వామిని నేను చూసా. ఎవరైనా వెంకటేశ్వర స్వామికి అపచారం చేసిన వారు, తలపెట్టిన వారు ఈ జన్మలోనే పనిష్మెంట్ తీసుకుంటారు, తీసుకున్నారు కూడా. మీరు తిరుపతిలో కూడా చాలా ఇన్సిడెంట్లు ఒకసారి లెక్కేసుకోండి. ఎవరైనా సరే, ఉద్యోగస్తులు కానీ బయట వాళ్ళు కానీ ఎవరైనా సరే, దేవుడికి అపచారం చేసిన ప్రతి ఒక్కరు శిక్ష అనుభవించారు. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఎందరో చేశారు ఎర్రచందనాన్ని కూడా నేను గోడలో పెట్టాను, మీరు చూసినారు. ఆ గోడలు కూడా ఎర్రబోతా ఉంది. ఇది ఎర్రచందనం స్మగ్లర్కే సీట్ ఇస్తే ఏం మాట్లాడతారు? చట్టాలు కూడా చేతలకి అప్పచెప్పేస్తున్నారు. చాలా ఉన్నాయండి, ఒకటి రెండు మాట్లాడడం కాదు, చాలా ప్రచారం చేయాలి. ఇంకా వీళ్ళ డబ్బులు, రౌడీజం, దీంతోనే రాజకీయం చేయాలనుకుంటే ఏమీ జరగదు. నేను ఒకటే చెప్తాను, దృఢ సంకల్పంతో వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తున్నా, మంచిని ప్రోత్సహిస్తా, చెడుని మాత్రం గట్టిగా తొంగలో తొక్కేస్తాను. చెప్తారు కదా, అన్నీ చూస్తారు కదా, అన్ని చెప్పాల్సిన లేదు. భోంచేయ ముందు రుచి ఎందుకు కాదు. నేను ఒకటే చెప్పా, 1.4 చూశారు, 2.0 చూశారు, 3.0 చూశారు, 4.0 వచ్చారు. ఇప్పుడు మీరు చూడబోతారు. అందుకని అందరికి అపీల్ చేస్తున్న ఆఫీసర్లు కూడా, ఎంప్లాయీస్ కూడా అపీల్ చేస్తున్నా, రాజకీయ కార్యకర్తలకు అపీల్ చేస్తున్నా. నష్టపోయాం, ఈ నష్టాన్ని రికవర్ చేసుకోవాలి. అందరం కూడా కలిసి పనిచేద్దాం, ముందుకెళ్దాం. Come on.